నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ శ్రీశైలం పర్యటన అధికారుల పర్యవేక్షణలో ప్రశాంతంగా ముగిసింది. తన శ్రీశైల పర్యటనలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఈరోజు తెల్లవారుజామున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈరోజు తెల్లవారుజామున శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహామంగళహారతి దర్శనానికి విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద మంగళ వాయిద్యాలతో అర్చక స్వాములు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ దంపతులు రత్నగర్భ గణపతి పూజ, శ్రీ మల్లికార్జున స్వామివారి సుప్రభాత సేవ, మహామంగళహారతి కార్యక్రమంలో పాల్గొని గర్భగుడిలోని మూల విరాట్కు మహాన్యాస రుద్రాభిషేకం చేశారు. అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు వేద పండితుల నుండి ఆశీర్వచనం తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని 48వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మన్సూర్ అలీఖాన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 48వ వార్డులో జరిగిన టీడీపీ గౌరవ సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరంలోని వివిధ వార్డుల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ సభ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా 48వ వార్డులో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో గౌరవ సభ నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు టీడీపీ ఇన్ఛార్జి మన్సూర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ ఇన్ఛార్జి మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాలతో పాటు ఏ వర్గానికి సరైన న్యాయం జరగటం లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రజలందరూ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. టీజీ భరత్ గారు సహాయ సహకారాలతో ఈరోజు 48 వార్డులో ఈ గౌరవ సభ మనం నిర్వహిస్తున్నాము. ఈ నిర్వహించిన మీకు అందరికీ వచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఉంటేనే మేలు జరుగుతుంది. వాళ్లకు అన్ని సహాయ సహకారాలు జరుగుతాయి. చౌక దుకాణాల్లో బియ్యం కానీ సరుకులు కానీ నిత్యావసర సరుకులు కానీ బ్రహ్మాండంగా మనం ఇవ్వడం జరుగుతుంది. అన్ని దోకాలు ఇచ్చిన ఈ నవరత్నాలు దోకరత్నాలుగా మారిపోయాయి. ప్రతి ఒక్కటి పెంచేసి నవరత్నాల కింద షాది ముబారక్ తీసేయడం జరిగింది. దళితులకు ఏదైతే లోన్ వసతి ఉందో అది కూడా తీసేయడం జరిగింది. ఎన్నో విషయాలు మన లోన్లు ఎవరు ఇవ్వడం లేదు. లేడీస్కి ఏదైతే ఇంట్లో కూర్చొని పని చేసుకోవడానికి పొదుపు గ్రూప్లో లోన్స్ వస్తుండేది అవి కూడా తీసేయడం జరిగింది. అవన్నీ తీసేసి ఏదో వాళ్ళకు కావాల్సిన వాళ్లకు అవసరాలకు రౌడీలు పుట్టించడానికి మాత్రమే డబ్బులు చేరుతున్నాయని చెప్పి మీకు అందరు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు టీజీ భరత్ గారు ఊర్లో లేకుండడానికి ఊర్లో లేరు కాబట్టి ఆయన రాలేదు. మేము ఈరోజు సభ పెట్టాం కాబట్టి తీసుకొని వెళ్తున్నాము. ఈ ముందరికి తీసుకువెళ్తున్నాం. మీరందరూ సహకరించినందుకు నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఏం తెలియాలనుకుంటే ఎవరైనా ఒక మహిళ తెలుగుదేశం ప్రభుత్వంలో
ఊరికెళ్తే ఎక్కడైనా లోనికి పోతే అప్పుడు ఏ పేపర్ లేకుండా లోన్ ఇచ్చేగలుగుతుంది మీ ఇప్పుడు ఐటీలు గడుతున్నారు వాళ్ళ ఆధార్ కార్డులు కొంచెం తప్పు ఉన్నా తీసుకోవడం లేదు లేకపోతే పాన్ కార్డు రిజిస్ట్రేషన్ అడుగుతున్నారు ఆడోళ్ళు తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ఎవరు గైడ్ చేయడని పరిస్థితుల్లో లేరు మున్సిపల్ ఆఫీస్లో పోతే సచివాలయం అంటారు సచివాలయంలో పోతే మున్సిపల్ ఆఫీస్ అంటారు ఇద్దరిని అడిగితే మాకు తెలియదు ఇంకా స్కీమ్ రాలేదంటారు గుట్కాలో గుట్కా బ్యాన్ చేసినారు దాని తర్వాత ఆ జీవోని మళ్ళా రెన్యువల్ చేయలేదు కానీ వేరే దాంట్లలో బుక్ చేస్తున్నారు చాలా మందికి జైలు పంపించినారు పంపించొచ్చు కానీ దానికి న్యాయం ఏమి అన్యాయం ఏమి అనేది తెలియకుండా అయిపోయింది సో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు న్యాయంగా అందరికీ ఒకటే సహాయం చేసి లోన్లు ఏ ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ ఉండేది ఈరోజు మహిళలకు పూర్తి రక్షణ లేకుండా అయిపోయింది మీరు చూస్తున్నారు ఎన్నో ఏరియాస్లో ఎన్నో విధాలుగా వేధింపులకు మహిళలు గురయ్యారు సో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఇళ్ళు కట్టారో ఆ రోజు గృహాలన్నీ నిలిపేసి దాంట్లోకి ఏమీ ప్రయోజనం లేకుండా కూడా ఈరోజు అట్లే వృధాగా వదిలేసినారు అక్కడ డబ్బులు కట్టిన వాళ్ళు కానీ ఇంకొకరు కానీ అట్లే ఆ గృహాలు నిరుపయోగంగా అట్లే ఉన్నాయి దాంట్లో ఇచ్చిన డబ్బులు కానీ చాలామంది బీదోళ్ళవి ఇరుక్కున్నాయి కాబట్టి అవన్నీ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము టీజీవీ కళాక్షేత్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నృత్య కిన్నెర నిర్వహణలో కూచిపూడి నృత్య ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ కార్యదర్శి మద్దాలి రఘురామ్ తెలిపారు ఈ నెల 18వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూచిపూడి స్వర్ణోత్సవాల నిర్వాహకులు పత్తి బోబులయ్య కార్యదర్శి మద్దాలి రఘురామ్ తదితరులు మాట్లాడుతూ నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ సౌజన్యంతో హైదరాబాద్కు చెందిన నృత్య కిన్నెర నిర్వహణలో కూచిపూడి స్వర్ణోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నెల 18వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు ఈ నెల 18వ తేదీన సాయంత్రం శివ విలాసం కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుందని తెలిపారు అనంతరం శ్రీకృష్ణ లీలలు కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శన ఉంటుందని వారు తెలిపారు ఈ నెల 19వ తేదీ సాయంత్రం బాలా త్రిపుర సుందరి కూచిపూడి నృత్య ప్రదర్శన కూచిపూడి నాట్య మాలిక నృత్య ప్రదర్శన మోహిని భస్మాసుర కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుందని తెలిపారు అలాగే 20వ తేదీ శ్రీవారి బ్రహ్మోత్సవాల కూచిపూడి నృత్య ప్రదర్శనతో పాటు నౌకా చరిత్రం త్యాగరాజ విరచిత యక్షగాన కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూరు వారి సౌజన్యంతో నృత్య కిన్నెర హైదరాబాదు సమర్పిస్తున్నటువంటి కూచిపూడి నృత్యోత్సవాల కార్యక్రమం కర్నూలు మహానగరంలో ఈ నెల 18, 19, 20న నిర్వహిస్తున్నాం దానికి పూర్తి సహకారం మాకు అందిస్తున్న వారు టీజీ వెంకటేష్ కళాక్షేత్ర అధ్యక్షులు శ్రీ పత్తి ఓబులే గారు సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ వారు కళాకారులను ఎంపిక చేసి కళాకారుల ట్రూపులకి వారు పేమెంట్ ఇస్తారు మిగిలిన హాస్పిటాలిటీ దగ్గర నుంచి అవన్నీ మా ఆర్గనైజేషన్ ఇక్కడ టీజీ వెంకటేష్ కళాక్షేత్రం వాళ్ళ తరఫున ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు 2 కళా బృందాలు చొప్పున ఈ 3 రోజులు 6 కళా బృందాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ 3 రోజులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నాయి ఈ ఉత్సవాల్ని కింద కళా అభిమానులందరూ కర్నూలు పత్రికా విలేకరులందరూ కూడా దీనికి సహకరించి ఈ నృత్యోత్సవాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను మనకు కర్నూలులో మొట్టమొదటిసారి శాస్త్రీయ నృత్యాలు లేదా నృత్యోత్సవాలు జరిగేటటువంటిది చాలా కాలం తర్వాత ఇదే మొదటిసారి 2000 సంవత్సరంలో మన ద్విశతాబ్ది ఉద్యోగ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాలు తప్ప మళ్ళీ జరగలేదు ఇప్పుడు సౌత్ జోన్ కల్చరల్ సెంటరు అలాగే కిన్నెర అకాడమీ వాళ్ళ సంయుక్త సహకారంతో వాళ్ళ నిర్వహణలు మనం ఇక్కడ వాళ్ళకి ఆతిథ్యం ఇస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం శాస్త్రీయ నృత్య అభిమానులందరూ కూడా సకుటుంబంగా తరలి వచ్చి ఎందుకంటే మరలా ఈ అవకాశం చాలామందికి దొరక్కపోవచ్చు
कार्यक्रम सद्विनियोगं चेयाल्सिंदिगा कर्नूल नगर प्रजलंदरिकी विज्ञप्ति चेस्तुन्नानु। राष्ट्रंलो वैएसआर कांग्रेस पार्टी अधिकारंलोकि वच्चिन तर्वात अभिवृद्धि संक्षेम कार्यक्रमालु पूर्तिगा निलिचिपोयि ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని 40వ వార్డు మాజీ కార్పొరేటర్ సుంకర్ల అన్నారు। ఈ మేరకు 45వ వార్డులో జరిగిన తెలుగుదేశం పార్టీ గౌరవ సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు। 45వ వార్డులో జరిగిన తెలుగుదేశం పార్టీ గౌరవ సభా కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మాణిక్యమ్మ మాజీ కార్పొరేటర్ సుంకర్ల తైతర్లు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానికులు పాల్గొని స్థానిక సమస్యలపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు। అనంతరం జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ మాణిక్యమ్మ మాజీ కార్పొరేటర్ సుంకన్న తైతర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిన నవరత్నాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు। ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అయితే ప్రజల నమ్మకాన్ని పొందటంలో ఆ పార్టీ విఫలమయ్యిందని తెలిపారు। గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు। విభజన అనంతరం ఏర్పడిన నూతన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా తిరిగి తెలుగుదేశం పార్టీని ప్రజలు అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు। మాకు వచ్చేసి ఒక నాయకుడు భరతయ్య గారు చాలా యూత్ కాబట్టి ఏదనగానికి ఆయన ఏది చెప్తే మేము ఆయన అనుక ముందడుగులో ఉన్నాము। మంచి మంచి సలహాలు ఆయన చేసేది ఎందుకంటే మాకు చాలా నచ్చినవాడు। రావే కాలంలో ఎమ్మెల్యే అయితాడు కాబట్టి ఆయన మన సుబోధుగారు మేము ఆయన జయం కోరుతున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని చెప్పాలంటే చాలా దండుగుండేవి అందరిని నమ్మించి అందరిని గొంతు కోసినాడు కాబట్టి ఈరోజు మనకి ఏ దాని కానీ రేషన్ కార్డులు కానీ అమ్మఒడి కానీ పింఛన్లు కానీ ఒకసారి నెలల 5 పింఛన్లు 4 కలపడకుండా కటింగ్ కటింగ్ గొంతు కోసుకుంటూ పోతున్నాడు అందరికి। పాపం ముసలోళ్ళు నేల పింఛన్లు లేక నేల పట్టుకొని చాలా భయంకరంగా వాళ్ళు సమస్య చూస్తే ఒకటో తేదీ వస్తే నా పెద్ద కొడుకు లాగానే భావిస్తున్నాడు। ఫస్ట్ వారు బాగానే వచ్చినాడు తర్వాత చిన్నగా కటింగ్ చేసినాడు కాబట్టి రోడ్లపైన రేషన్లు బండి పెట్టి పూర్తి అద్మానంగా ఎండనక వాననక వాళ్ళు లైన్లో నిలబడి రైస్ దొరికి దొరకక ఓ టైంకి వేస్తారు ఓ టైం దొరకరు ఈడ ఉండే బండి ఇంకోతోటి ఉంటుంది అది చాలా ఇబ్బంది ఉంది। అదే షాపులు వేస్తేప్పుడు ఇంతకుముందు చంద్రబాబు పెట్టినప్పుడు నీకు ఏదన్నా కానీ సుఖంగా చంద్రబాబు పరిపాలించినప్పుడు చాలా సుఖంగా రంజాన్ కానికలు కానీ క్రిస్మస్ కానికలు కానీ మన హిందూ దసరాది కానీ అన్ని రకాలుగా బాగా అందుబాటు ఉన్నది। ఈరోజు చూస్తే పూర్తి బజార్ పాలు చేసినాడు ప్రజల్ని పూర్తి అద్మానంగా రోడ్లపైన ఎగ్గినాడు। ఉస్క ప్రాబ్లం పని చేసుకోలేక పని లేకుండా సోమర్తనం చేసినాడు అన్ని పథకాలు అవి ఇచ్చి ఇవి తడి చౌచౌ ఇక్కడ 10,000 ఇచ్చడం అలా 20,000 చేయడం అందువల్లనే ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు మాత్రం సీఎం అయ్యేది గ్యారంటూ। గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా పాలన ఉంది మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ విధంగా పాలన ఉంది అనే దాన్ని వ్యత్యాసాన్ని ఎత్తి చూపమని తెలియజేయడం జరిగింది। అయితే చంద్రబాబు నాయుడు మరి రాష్ట్రాన్ని బాధ్యత తీసుకున్నప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని తీసుకొని మరి అక్కడ సచివాలయం కట్టాడు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కట్టాడు మిగతా 2,000 ఉన్న పింఛన్ని 2,000 చేశాడు మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం। మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో మరి ఆ అభివృద్ధిని అంతా కూడా మరి నాశనం చేసి మరి చంద్రబాబు ఏవైతే చేసాడో వాటన్నింటిని కూడా మరి రద్దు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం। ఈరోజు ఇసుక దొరికేటువంటి పరిస్థితి లేదు కార్మికులకు అదేవిధంగా మరి రోడ్లపైన బారులుగా నిలబడి బియ్యం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది। మరి ఈరోజు మనమంతా కూడా తెలుగుదేశం పార్టీని మరి ముందుకు తీసుకొచ్చేదానికి గెలిపించుకునేదానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాలా మరి కర్నూలు నగరంలో మనకు టీజీ భరత్ గారు కూడా మరి మన ఎమ్మెల్యే క్యాండిడేట్గా మనకు ఉన్నాడు మరి మనమంతా కూడా టీజీ భరత్ కోసం పనిచేసి మరి ఎమ్మెల్యేగా టీజీ భరత్ని గెలిపించుకొని మన అభివృద్ధికి మనం
సుగమనం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సపాలను అంతమొందించేంత వరకు తెలుగుదేశం కార్యకర్త నిద్రపోకుండా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తా. నగరంలోని ద్విచక్ర వాహనదారులు తమ పెండింగ్ చలానాలు వెంటనే చెల్లించాలని పోలీసు శాఖాధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివిధ ప్రాంతాలలో పెండింగ్ చలానాలను గుర్తించేందుకు ద్విచక్ర వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ద్విచక్ర వాహనదారుల నుండి పెండింగ్ చలానాలు వసూలు చేసే కార్యక్రమాన్ని పోలీసులు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలలో పోలీసులు ఈరోజు ఉదయం నుండి ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ఆయా రహదారుల్లో వెళ్తున్న ద్విచక్ర వాహనాలను పక్కకు రప్పించి పెండింగ్లో ఉన్న చలానాల గురించి పోలీసులు ఆరా తీశారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ వారు తమ మొబైల్లో ఉన్న యాప్ ద్వారా ఆయా ద్విచక్ర వాహనాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకున్నారు. చలానాలు పెండింగ్లో లేని వాహనాలను వదిలివేసిన పోలీసులు చలానాలు పెండింగ్లో ఉన్న వాహనాలను నిలిపి వాహనదారుల నుండి పెండింగ్ చలానాలను వసూలు చేశారు. పోలీసులు రహదారులపై ఒక్కసారిగా మోహరించి తనిఖీలు చేస్తుండటంతో లైసెన్సు ద్విచక్ర వాహనాలకు సంబంధించిన పత్రాలు లేని వాహనదారుడు కొద్దిపాటి ఆందోళనకు గురి అయ్యారు. తర్వాత పోలీసులు పెండింగ్ చలానాల గురించి ఆరా తీస్తున్న విషయాన్ని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఈ నెల 12వ తేదీన జరిగిన నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం కృతజ్ఞతా సభను అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయటం అభినందనీయమని టీడీపీ నాయకుడు సోమశెట్టి నవీన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకుడు సోమశెట్టి నవీన్, నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు ఆర్యశంకర్, నంది మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగిన నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్ర విజయోత్సవ కృతజ్ఞతా సభను విజయవంతం చేసినందుకు బాలకృష్ణ అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రాయలసీమ ప్రాంతంపై ఉన్న అభిమానంతో ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రం విజయోత్సవ కార్యక్రమాన్ని కర్నూలులో నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిమానులు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా క్రమశిక్షణతో కార్యక్రమాన్ని కని విని ఎరగని రీతిలో విజయవంతం చేశారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో నందమూరి బాలకృష్ణ అభిమానులు భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తమ అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన మరిన్ని చిత్రాలు వచ్చి సంచలన విజయం సాధించాలని ఆకాంక్షించారు. చాలా థ్యాంక్స్ అండి. కర్నూలు ఎంచుకొని అఖండ 100 రోజుల ఫంక్షన్ని కర్నూలులో పెట్టడం మాకు చాలా హ్యాపీ అండి. అలాగే అక్కడి నుంచి వచ్చిన పెద్దలు, బాలకృష్ణ గారితో వచ్చిన మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ కానీ వాళ్ళు కానీ అందరూ ప్రతి ఒక్కరు సహకరించి ఇక్కడ ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరిగిన దానికి ఈ ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ వచ్చిన తరపున నుంచి అనుకోండి, పార్టీ తరపున అనుకోండి, అక్కడ వాళ్ళు కూడా సురేంద్ర గారు ప్లస్ ఇక్కడ శంకర్ గారు, మధు, లతీఫ్ గారు, చంద్ర గారు, లోకల్ రాజు గారు, రమేష్, వీళ్ళందరూ లోకల్ ప్రతి ఒక్కరండి. ఈ పని ఆ పని కాకుండా ప్రతి ఒక్కరు మా పని అనుకొని చేసి ఈ శతదినోత్సవాన్ని 100% సక్సెస్ చేసినారు. జనాలు విపరీతంగా వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ఎన్నో రోజులుగా ఈ కోవిడ్ దెబ్బకు ఒక్క ప్రోగ్రాం కానీ ఒక సినిమా కానీ ఒక ఫంక్షన్ కానీ సరిగ్గా జరగకపోలేని పరిస్థితుల్లో అఖండ సినిమాను వదిలి ఇంత పెద్ద విజయం చేసిన ప్రజలకు చాలా థ్యాంక్స్ అండి. అఖండ సినిమా ఒక విజయోత్సవ వేడుకలు వైభవంగా జరిగినవి, మరి అతి తక్కువ సమయంలో ఒక 3-4 రోజుల ముందు తెలిసింది. ఏ పబ్లిసిటీ లేకుండా ఏది చేయకుండా జనాలను చూసి జనాలకే విపరీతమైన షేక్ వచ్చింది. ఏంటి, ఏం పబ్లిసిటీ చేయలేదు, ఈ సినిమాకు ఇంతమంది వచ్చినారు, ఈ కరోనా టైంలో కూడా ఇంతమంది వచ్చినారు అనే అభిప్రాయం ఏర్పడింది. మా బాలయ్య బాబు గారు ముందు నుండి కర్నూలు అంటే చాలా ప్రేమ, మేము గతం ఇప్పుడు నుండే కాదు ఫస్ట్ నుండి ఆయన నంబర్ ఉన్నాము, ఆయన కర్నూలు అంటే చాలా ప్రేమిస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో కర్నూలులో ఒకసారి పెట్టాలి మనం విజయోత్సవ వేడుకని ఇంతకుముందు అనుకున్నారు, కానీ అప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు 100 రోజులు జరగాలి ఇక్కడ అని చేసినాడు. దానికి ప్రతి ఒక్కరు సహకరించినారు, కర్నూలు జిల్లాల నుండి, నలుమూల నుండి వచ్చినారు, అలాగే కర్నూలు ప్రజలు కానీ చిన్న చిన్నవి ఏదన్నా ఇబ్బందులు జరిగింటే ప్రజలకు క్షమించి ఇంకొకసారి ఏదైనా జరిగినప్పుడు ఈ ఫస్ట్ జరిగిన దాన్ని చిన్న చిన్న జరగకుండా చూసుకుంటాం. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మార్గ నిర్దేశనంలో నగరంలో పార్టీ అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని కార్పొరేటర్ పరమేష్ కోరారు.
ఈ మేరకు నగరంలో జరిగిన 4వ వార్డులో జరిగిన తెలుగుదేశం పార్టీ గౌరవ సభా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 4వ వార్డులో జరిగిన తెలుగుదేశం పార్టీ గౌరవ సభా కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ పరమేష్, స్థానిక నాయకులు ఊట్ల రమేష్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని స్థానిక సమస్యలపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని తెలిపారు. ఎన్నికల ప్రణాళికలలో భాగంగా చెప్పిన నవరత్నాల కార్యక్రమాలను అమలు చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడి రాష్ట్రం పదేళ్ల పాటు వెనక్కి వెళ్లిందని తెలిపారు. విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు తప్ప ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలాంటి కార్యక్రమాలు కనబడడం లేదని తెలిపారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలంటే 2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మ ఒడి పథకం అనేది ఇంట్రడ్యూస్ చేసినారండి. ఆ అమ్మ ఒడి పథకం ద్వారా మొదటి సంవత్సరం 15,000 ఇచ్చినాడు. మళ్ళీ 2వ సంవత్సరము దాంట్లో 15,000 1,000 బాత్రూమ్కి క్లీనింగ్స్ అని చెప్పి దాన్ని 1,000 తగ్గించినాడు. ఇప్పుడు ఏకంగా ఆ సంవత్సరం లేదు, జూన్ నెలలో ఇస్తామని దాన్ని మళ్ళా ప్రొలాంగ్ చేసినారు. దాని ద్వారా మనకు పెరిగిన రేట్స్ అక్కడేమో ఇస్తున్నాడు, ఇక్కడేమో రేట్స్ పెరుగుతున్నాయి. ఇక్కడ మున్సిపాలిటీ ప్రకారం చూస్తే అక్కడ ఏమి ఇంప్రూవ్మెంట్స్ లేవు, అధికారులు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు. గతంలో టీజీ వెంకటేష్ గారు ఉన్నప్పుడు మన మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ, తర్వాత పేదలకు పెళ్ళిళ్ళు చేసేటువంటి పథకాలు కానీ, ముస్లిమ్స్కి షాది కాణాలు, తర్వాత ఇవన్నీ కూడా ఎన్నో అభివృద్ధి పథకాలను ఆయన చేసి అమలు పరచడం జరిగింది. ఆ తర్వాత ఆయన మనం ఎన్నుకోలేదు, తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, అలాంటి కార్యక్రమాలు కూడా ఏవి కూడా జరగలేదు. దీనికి అంతా కారణం ఏమంటే మనము తెలుగుదేశం పార్టీకి మనం తెచ్చుకోలేదు, అందుకనే దాని యొక్క కష్టాన్ని మనం ఇప్పుడు నష్టాన్ని భరిస్తున్నాం మనం. కాబట్టి ఆ కష్టము ఆ నష్టము అనేటువంటిది మనకు లేకుండా పోవాలి అంటే మనం మరీ మన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి, మన జిల్లా కూడా బాగుంటుంది. మొత్తము గ్యాస్ ధరలు పెంచేసినారు, నూనెల ధరలు పెంచేసినారు, ప్రతిదీ నిత్యావసర సరుకులన్నిటిపైన పెంచి ఆ భారం అంతా కూడా మధ్యతరగతి వాళ్ళ పైనే పడింది. అలా ధనికులు వాళ్ళకేం నష్టం అనిపించదు. ఇంకా అట్టడుగు వర్గం ఉన్న వాళ్ళకు కష్టాలు మామూలే కాబట్టి వాళ్ళు కూడా ఏమంతగా పట్టించుకోరు. మధ్యతరగతి వాళ్ళు అటు ఇటు పోలేరు కాబట్టి వాళ్ళ జీవితాలు చాలా దుర్భరంగా తయారైనవి. అంతేకాకుండా ఒక్క ఉద్యోగం కూడా ఆయన ప్రకటన చేయలేదు. దీనివల్ల నిరుద్యోగ సమస్య అనేటువంటిది చాలా పెరిగింది. మనము చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ఆయన ఒక ఎకనామిక్లో గోల్డ్ మెడలిస్ట్. ఆయన డబ్బును ఎంత తీసుకుంటే మన పైన ఎంత భారం పడుతుంది అనేటువంటిది ఆయనకు తెలుసు. ఈయనలాగా పిచ్చిదుగులకు పరిపాలన చేయలే. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ మాకు వద్దు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.